హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య సంపత్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మేము నైట్ డిన్నర్కి మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాం అన్నమాట అందుకనే ఒకసారి నా స్టైల్లో నేను ఎలా చేశానో మీకు చూపిద్దామని ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ బాస్మతి రైస్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ తీసుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను తర్వాత మష్రూమ్ కూడా సాల్ట్ వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ కుక్కర్ పెట్టి అందులో బిర్యానీ టూ స్పూన్స్ ఆయిలు టూ స్పూన్స్ గీ వేసుకోవాలి తర్వాత బిర్యానియాకు చెక్క లవంగా ఇలాచి షాజీరా ఇవన్నీ వేసి వేయించుకోవాలి తర్వాత మిర్చి ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి మష్రూమ్ బిర్యానీ నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి వేసి ఫస్ట్ వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక్కడ ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి బాగా కలిపి వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి యాక్చువల్గా నేను హోమ్ మేడే చేసుకుంటాను కాకపోతే ఇక్కడ ఎమర్జెన్సీకి లేకపోతే ప్యాకెట్ తెచ్చుకొని వేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టూ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి అల్లం వేలు పేస్ట్ వేగింది కదా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పేస్ట్ అదే రెడ్ చిల్లీ పౌడర్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇది రెడ్ చిల్లీ పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేశాను అలాగే ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేశాను రెడ్ చిల్లీ పేస్ట్ ఎందుకు వేశానంటే నా ఈవినింగ్ పిల్లలు నిప్పట్ మసాలా చేసుకున్నారనమాట అందుకోసం ఆ పేస్ట్ ఉందని వేశాను అలాగే ఇక్కడ గరం మసాలా ఒక స్పూన్ వేశాను హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ మిర్చి పౌడరు రెడ్ చిల్లీ పౌడరు వన్ టీ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి తర్వాత ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి ఈ బిర్యానీ బాగా స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది అందుకే కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి పుదీనా కొత్తిమీర వేసి వేయించుకున్నాక ఒక రెండు గరిటలు పెరుగు వేసుకోండి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోవాలి ఈ మష్రూమ్ బిర్యానీలో పెరుగు కూడా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మెయిన్ కారం ఎక్కువ వేసుకోవాలి పెరుగు కూడా ఎక్కువ వేసుకోవాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఈ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇక్కడ ఇదంతా వేగిపోయాక మష్రూమ్ వేసుకోవాలి తర్వాతే రైస్ వేసుకోవాలి కానీ నేను ఇక్కడ మర్చిపోయి తొందరలో పిల్లలకి టైం టైం అవుతుందని చెప్పి నేను రైస్ వేసేసాను తర్వాత గుర్తొచ్చింది అయ్యో మష్రూమ్ మర్చిపోయాను అని రైస్ వేసిన తర్వాత మష్రూమ్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను కానీ మీరు మాత్రం ఇక్కడ ఇదంతా వేగిపోయాక పైన ఎలా తెలుస్తుందంటే నెయ్యి తేలుతు సారీ ఆయిల్ పైకి వస్తుందన్నమాట అప్పుడు మనం మష్రూమ్ వేసి బాగా కలిపి సిమ్లో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి ఆ తర్వాతనే రైస్ వేసి ఒక టూ మినిట్స్ వేయించుకోండి రైస్ కూడా ఇక్కడ ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా నేను మర్చిపోయి ఫస్ట్ ఇక్కడ రైస్ వేసేసాను తర్వాత మష్రూమ్ వేసాను మీరు ఫస్ట్ మష్రూమ్ వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని తర్వాత రైస్ వేసి ఒక టూ మినిట్స్ వేయించుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి నేను రైస్ వేసుకున్నాక మష్రూమ్ వేశాను కాబట్టి మొత్తం కలిపేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటాను తర్వాత ఈ బిర్యానీ కోసం పక్కన హాట్ వాటర్ పెట్టుకోవాలన్నమాట అంటే వన్ గ్లాస్ బిర్యానీ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి టూ అస్సలు తీసుకోకండి ముద్దగా అయిపోతుంది వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి టోటల్ త్రీ గ్లాసెస్ వాటర్ టోటల్ త్రీ గ్లాసెస్ వాటర్ని పక్కన బాయిల్ చేసుకుంటున్నాను బిర్యానీకి ఇలా హాట్ వాటర్ వేసుకొని చేస్తే బాగా పొడి పొడిగా వస్తుంది రైస్ చూసారా ఇక్కడ హాట్ వాటర్ వేస్తున్నాను రైస్ వేశాక ఎక్కువగా కలపకండి ఎందుకంటే బిర్యానీ రైస్ కదా విరిగిపోతాయి మీరు ఇది సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు బిర్యానీ రైస్కి అయితే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి అదే సోనా మసూరి రైస్కి అయితే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ సరిపోతుందా లేదా అని చూసుకున్నాను సరిపోకపోతే మరీ వేసుకోండి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ హాట్ వాటర్ వేసాను సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసి కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు సాల్ట్ చూసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే టూ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ అస్సలు పెట్టకండి ముద్దగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుండదు ఇక్కడ మూత పెట్టేసి ఓన్లీ టూ విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి అంతే మష్రూమ్ బిర్యానీ రెడీ ఇక్కడ మా అబ్బాయి టేస్ట్ చూస్తున్నాడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అని చూస్తున్నాడు ఇక్కడ కొచ్చే ఫన్నీగా కన్వర్జేషన్ జరిగిందనమాట ఎందుకంటే ఒక ముద్దకే బాగుంది అని చెప్పాడు నేను చెప్తున్నాను అలా చెప్పకూడదు ఒక రెండు ముద్దలు తింటే కానీ టేస్ట్ తెలియదు తిన్నా ఒక రెండు మూడు ముద్దలు తిన్నాక చెప్పు అంటే మరి తిని చెప్తున్నాడు మరీ ఇంకోసారి తిని చెప్తున్నాడు చాలా చాలా బాగుంది సూపర్ అంటున్నాడు ఇక్కడ మష్రూమ్ కూడా చూపిస్తున్నాడు చాలా టేస్టీగా ఉంది అని చెప్తున్నాడు ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్